దేవుని ఘనమైన నామమున స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 11వ అధ్యాయము 22వ వచనం. నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరితో అన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు మరియ మార్తల ఇంటికి వెళ్ళారు. సందర్భం ఏంటంటే, అప్పటికే లాజరు చనిపోయాడు. లాజరును తీసుకుని వెళ్ళి సమాధి కూడా చేసేశారు. సమాధి చేసిన 4 రోజుల తర్వాత యేసయ్య ఇంటికి వస్తే, యేసయ్యను చూచి వాళ్ళ అక్క మార్త ఆమె కన్నీరు కారుస్తూ, యేసయ్యా నీవే గని ఇక్కడ ఉండుంటే ఇలా జరిగేది కాదయ్యా, నా కుమార్తెడు నా తమ్ముడు బ్రతికేవాడయ్యా, అయితే ఈ పరిస్థితుల్లో వాడు చనిపోయాడు, సమాధి చేశాం, ఎంత పని అయిందయ్యా, అయినానేం ఒక మాట నాకు తెలుసు, నీవు దేవుని ఏమి అడిగినా దేవునికి అనుగ్రహిస్తాడని నాకు తెలుసయ్యా అని ప్రార్థన చేస్తుంది. దానికి ఆయన అన్న మాట ఏంటంటే, నీ సహోదరుడు మరలా లిగుస్తాడమ్మా, నీ సహోదరుడు మరలా లిగుస్తాడమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు వింటున్న మీతో ప్రభు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా గమనించండి. మీరు విశ్వాసముతో దేవుని ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడని మీరు నమ్మగలిగితే, దేవుడు మీకు ఇస్తున్న మాట మీరేది కోల్పోయారో అది మరలా మీరు పొందుతారమ్మా, అది మరలా మీరు పొందుతారయ్యా. ఇదే దేవుని వాగ్దానం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ మాట అన్నారు. నిజానికి నీవు దేవుని ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనే మాట మార్త యేసయ్యతో అన్నమాట. యేసయ్యకు మాత్రమే కాదండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో మీరు ఏది అడిగినా మీకు కూడా దేవుడిస్తాడు. అయితే విశ్వాసముతో అడిగే మనం ఏం చేసి మనం అడగాలి, ఏం చేసి ఎలా ఉండి మనం అడిగితే దేవుడు మనకు చేస్తాడు. యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. మనం ఏమడిగినా అది యేసయ్యే కాదు, మనం ఏమడిగినా దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. అయితే మనం ఎలా ఉండాలి, మనం ఆయన ఆజ్ఞల్ని గైకుంటూ ఉండాలి, ఆయన ఆజ్ఞల్ని గైకుంటూ ఉండాలి. కేవలం ఆయన వాక్యాలు ఆయన ఆజ్ఞలు చదవటం వినటం మాత్రమే కాదు, వాటిని గైకుంటూ ఉండేవారిగా మనం ఉండాలి. రెండవది, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండాలి మనం. అంటే ఆయనకి ఏది ఇష్టమో అవి చేయాలి, ఆయనకి ఏది ఇష్టం లేదో అవి మానేయాలి. ఆయనకి ఇష్టులుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టం లేని మానేసి ఆయనకి ఇష్టమైన చేస్తూ ఉంటే మనం ఏది అడిగినా సరే దేవుడు మనకిస్తాడు. మూడవది ఏంటంటే, మనం అడిగేటప్పుడు మనం విశ్వాసంతో అడగాలి. మనం ఏది అడుగుతున్నామో దాన్ని పొందాము అనే నమ్మకంతో అడగాలి. అలా అడగగలిగితే, ఈ మూడు విషయాలు మీరు ముందు పెట్టుకుని అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, అమ్మా తమ్ముడిని కోల్పోయారని మీరు బాధపడుతున్నారు కదా, మీ తమ్ముడు బ్రతుకుతాడమ్మా, మీ తమ్ముడు బ్రతుకుతాడు. అంటే మీరు కోల్పోయింది మరలా మీరు పొందుతారమ్మా. ఈ రోజున ఏం కోల్పోయారని మీరు బాధపడుతున్నారు, ఆరోగ్యం కోల్పోయారా, మరలా తిరిగి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆనందం కోల్పోయారా, తిరిగి మరలా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆర్థిక వ్యవస్థలో దెబ్బతిని చాలా బాధపడుతున్నారా, చాలా ఇబ్బందులు పడుతున్నారా, గడవటమే కష్టంగా ఉన్న పరిస్థితి, మీరు కోల్పోయిన ఆర్థిక పరమైన అభివృద్ధి మరలా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు ఏం కోల్పోయానని మీరు బాధపడుతున్నారో, మీరు కోల్పోయినవన్నీ తిరిగి మీరు పొందుకోబోతున్నారు. యేసయ్య అక్కడ అంటున్నాడు, నువ్వు ఏమి అడిగినా, నీవు దేవుని ఏమి అడిగినా అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ఆమె అంది. దానికి వెంటనే ఆయన అంటున్నారు, అమ్మా నువ్వు కోల్పోయినా నీ తమ్ముడిని మళ్ళీ నువ్వు పొందబోతున్నావమ్మా. ఈరోజున విశ్వాసముతో మీరు ప్రార్థించాలి, అది మొదటి విషయం. రెండు, ఆయన ఆజ్ఞలను చదివి విని విన్న ఆజ్ఞలను పాటించాలి. మూడు, ఆయన దృష్టికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైనవి చేస్తూ ఆయనకి ఇష్టం లేని మానేస్తే ఖచ్చితంగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు కోల్పోయిన దాన్ని మీరు పొందబోతున్నారు. ఈ మాట
ఖచ్చితంగా మీ అందరి జీవితంలో మనందరి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నీవు దేవుని ఏమి అడిగినను అది ఆయన నీకు అనుగ్రహించును అన్న మాటలో నుండి ప్రభువా ఈ రోజు మాతో మీరు మాట్లాడారు మీకు స్తోత్రము మేము ఏది అడిగినా మాకు ఇస్తాను అంటున్నారు అయితే మేము విశ్వాసంతో అడగాలని రెండు మీ ఆజ్ఞలు కైకుంటూ ఉండేవారిగా ఉండి అడగాలని మూడు ప్రభువా నీకు ఏది ఇష్టమో అది నీకు ఇష్టమైనట్లుగా జీవిస్తూ మేము మిమ్మల్ని అడగాలని చెప్పారు అలా అడిగిన వారికి మీరు ఇస్తున్న అభయం మీరు ఏది కోల్పోయారో అది మీరు పొందబోతున్నారు నిశ్చయంగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో వారు కోల్పోయిన ఆనందం వారు కోల్పోయిన ఆరోగ్యం వారు కోల్పోయిన ఐశ్వర్యం వారు ఏది కోల్పోయామని వారు బాధపడుతున్నారు వారు కోల్పోయిన దాన్ని వారికి తిరిగి అనుగ్రహించండి వారు ఏది అడిగితే వారు పొందుకున్నట్లుగా కృప చూపించమని మా ప్రార్థనలు మీరు వినినందుకు కృప చూపిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ దయచేసి చిన్న గమనిక ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ